జై శ్రీమన్నారాయణ. మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంది ఇళ్లలో చాలా రకాల కష్టాలు ఉంటాయండి, అష్ట కష్టాలు పడిపోతున్నాం. మాకు ఒక రకంగా చెప్పాలంటే మాకు దిక్కు లేదండి, ఏ దారి కనపడతలేదు అనేసి చాలా మంది అంటుంటారు. అయితే అలాంటి వాళ్ళకి సువర్ణ అవకాశం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పే మీకు అదేంటి పూజ. ఇక్కడ నుంచి మీరు 12 నెలల పాటు ఒక సంవత్సరం కాలం చేసి చూడండి, విశేషమైన సంపదని మీరు ఇంట్లోకి తెచ్చుకుంటాం కాకుండా మీకు తెలిసి తెలియక ఏదైనా కర్మలు అనేవి ఉంటే అవి తొలగిపోవడం అనేది ఉంటుంది. అయితే ఈ మాట మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు దీని గురించి చెప్తాను. అలాగే ఈ సంవత్సరం వచ్చేటప్పటికీ హైగ్రీవ స్వామి కాయిన్, అది కూడా వెండి కాయిన్, 5 గ్రాముల వెండి కాయిన్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా మంది తీసుకున్నారు, వాళ్ళకి పూజ చేయించడం, ప్రతిరోజు గోత్రనామాలతోటి పూజలో ఉంచడం, అలాగే ఆషాఢ అమావాస్య నుంచి శ్రావణ మాసం అమావాస్య వరకు ఈ నెల రోజులు పూజ చేసిన తర్వాత మీకు నేను పంపించడం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనక తీసుకోండి. ఎవరికి కావాలి అంటే అందరికీ కావాలి, విద్యార్థులకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి. అలాగే ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంత కష్టపడినా సంపాదించిన సంపాదన స్థిరంగా ఉండటం లేదు అన్న వాళ్ళకి కావాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలి అన్న తపన ఉన్న వాళ్ళకి కావాలి, ఇలాగే బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉన్న వాళ్ళకి కావాలి, స్థిరమైన బుద్ధి కావాలనుకున్న వాళ్ళకి కావాలి, అలాగే స్థిరమైన లక్ష్మి కావాలనుకున్న వాళ్ళు హైగ్రీవ స్వామిని పూజించాలి. ఇలా ఒకటి కాదు, ఎవరికైనా సరే హైగ్రీవ స్వామి ఆరాధన చేసుకుంటాం వల్ల వీళ్ళందరి మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా తీరుస్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన అన్నింటినీ కూడా స్వామి ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. సరే, ఇప్పుడు మనకేంటి అంటే మనం పడే బాధలు కానీ మనం పడే కష్టాలు కానీ నేను ఎవరికి ఏం చేయలేదమ్మా, ఎందు గురించి అలా జరుగుతుందో అని అంటాం. ఈ జన్మలో మనం చెయ్యకపోవచ్చు, కానీ గత జన్మలో ఎప్పుడో ఎక్కడో ఏదో రకంగా మనం చేసే ఉంటాం. ఇప్పుడు మనం బాధ పడుతున్నాము అంటే అప్పుడు ఎవరినో బాధ పెట్టాం, ఇది ఖచ్చితంగా నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నేను నమ్మను అంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఎవరైనా సరే ఎవరినైనా చాచి లంపకాయ కొట్టారనుకోండి, బాధ అనేది తెలుస్తుంది. ఆ బాధ తెలుస్తుంది కానీ బాధ కనిపిస్తుందా? కనిపించదు కదా. అబ్బే బాధ ఏముంది, లేదు నేను నమ్మను అంటే అవతల వాళ్ళని కొట్టి చూడాలి కదా. అలాగే మనం కొన్ని నమ్మినా నమ్మకపోయినా నిజం అనేది నిజమే జరుగుతుంది. మనకి చెప్పిన ఋషులు ఏంటి, భగవంతుడు అసత్యం పలకరు కదా. కాబట్టి మనం తెలిసి తెలియక చేసిన కొన్ని కొన్ని కర్మల ఫలితం, కొన్ని కొన్ని పాపాల ఫలితం, అలాగే మన తల్లిదండ్రులు మన పూర్వీకులు చేసిన పాపాలు, అవి కొన్ని మనకు శాపాలై రావడం అనేది జరుగుతుంది. అలాంటివన్నిటినీ కూడా ఈ కలియుగంలో కలియుగ వాసుని ఆరాధించడం వల్ల వీటిలన్నిటినీ మనం పోగొట్టుకోగలం. తెచ్చుకుంటాం అంటే తెచ్చుకున్నాం, పోగొట్టుకునే మార్గం తెలియాలి కదా. అదే ఎవరైనా సరే పోగొట్టుకునే మార్గం తెలుసుకుని మీరు గనక పోగొట్టుకునేహో, నిజమేనేమో తెలిసి తెలియక నేను చేసానేమో కాబట్టి పోగొట్టేసుకుంటే పోతుంది కదా, స్వామి అనుగ్రహం నాకు కలుగుద్ది కదా అనుకుంటే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం అనేది కలుగుద్ది. ఏం చెయ్యాలి, ప్రతి నెలలోనూ కూడా మనకి శ్రవణ నక్షత్రం వస్తుంది. అందులోనూ ఈ శ్రవణ నక్షత్రానికి 12 నెలలు కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి, ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ రోజున ఆరాధించాలనుకునే వాళ్ళు రేపు శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజునాడు మొదలు పెట్టండి. మీరు ఏం చెయ్యాలి అని అంటే పిండి దీపం పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం పిండి దీపం పెట్టుకోవాలి. పిండి దీపం అంటే ఏంటి అంటే మీరు బియ్యాన్ని చక్కగా నానబెట్టండి. నానబెట్టి ఎప్పుడుదో ఉన్న పిండి మాత్రం కాదు, చక్కగా బియ్యాన్ని నానబెట్టి, ఇది కూడా మనం ఎప్పుడు చెయ్యాలి అంటే మాక్సిమం తెల్లారగట్ల చేయడం అనేది మంచిది. ఇప్పుడు తెల్లారగట్లకి శ్రవణ నక్షత్రం ఉందనుకోండి, ఆ ఉన్న రోజునే మీరు చేసుకోండి. అయితే ఏం చేస్తారంటే బియ్యాన్ని చక్కగా కొంచెం అదేంటి ఏ గుడ్డ మీద వేసేసి ఆ నిమ్మది లాగేశాక మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టిన ఆ పిండిలో ఏం చేస్తారంటే ఆవు పాలు పొయ్యాలి అనేసి అంటారు. ఒకవేళ ఆవు పాలు మీకు బయట ప్యాకెట్లవి దొరుకుతాయి కాబట్టి తెచ్చుకోండి, ఎందుకంటే మనం ఆవుల దగ్గరికి వెళ్ళలేము అని అనుకుంటే ఆవు పాలు. తర్వాత అందులో చిన్న అరటిపండు ముక్క వేయండి.
అరటిపండు, పండిన అరటిపండు అది కూడా మీరు చక్కెరకేళి ఇలాంటి పళ్ళు మాత్రం కాకుండా అరటిపండు వేయండి. తర్వాత అందులో అంతంత బెల్లం వేయండి. వేసి చక్కగా మెత్తగా గుజ్జులాగా కలిపేయండి. కలిపేసి దాన్ని ఏం చేస్తారంటే ఒక ప్రమిదలాగా చేయండి. ప్రమిదలాగా చేసిన తర్వాత దానికి ఏం చేస్తారంటే నామం పెట్టండి. ఇలాగ అంటే బొట్టు తీసుకుని ఇలా నామం పెట్టి అటు ఇటు నాలుగు పక్కల నామం పెట్టి ఒక పళ్ళెం తీసుకోండి. ఒక పళ్ళెం కానీ లేదంటే ఒక తమలపాకు కానీ ఏదైనా సరే, కానీ స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకండి. తీసుకుని అందులో ఒక పళ్ళెం తీసుకున్నారనుకోండి, ఇత్తడిదో రాగిదో ఏదో ఒకటి పళ్ళెం తీసుకుంటే అందులో అన్నన్ని బియ్యం వేసి ఆ బియ్యం మీద తమలపాకు పెట్టి అప్పుడు ఈ ప్రమిదను పెట్టండి. మీరు ప్రమిదను పెట్టి మీరు అందులో ఏడు ఒత్తులు, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏడు ఒత్తులు కలిపి ఒకటి ప్లస్ వడ్డీ, ఎందుకంటే వడ్డీ కాసుల వాడు కాబట్టి వాటిని ఇలా కలిపి మొత్తం అంతా కలిపి ఒక్క ఒత్తి కింద చేసి వేయండి. వేసిన తర్వాత మీరు ఆ పళ్ళాన్ని కొంచెం ఇవతలగా ఇది కింద పెట్టుకోండి. ఆ జ్యోతి ఏది, ఏ ప్రమిదనైతే మీరు పెట్టారో ఆ ప్రమిద ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కింద భావన చెయ్యండి. చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే చక్కగా తులసి దళాలు తెచ్చుకుని గుర్తుంచుకోండి. శుక్రవారం అయితే తెల్లవారు నేను శుక్రవారం పూజ చేయాలంటే ముందు రోజు నాడే తులసి దళాలు కోసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఆదివారం అయితే అలాగే ముందు రోజు నాడే కోసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే మంగళవారం కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే స్వామి నేను ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ ఇదిలో ఉన్నాను, స్వామి నీకు నువ్వు ఈ రోజున పుట్టావు, ఈ రోజున నువ్వు పుట్టావు కాబట్టి నాయన తండ్రి నన్ను రక్షించడానికే, నన్ను అనుగ్రహించడానికి, నా బిడ్డలను అనుగ్రహించడానికే నువ్వు పుట్టినట్టున్నావు. ఏది కలియుగంలో నువ్వు అవతారం తీసుకున్నట్టున్నావు కాబట్టి నీకు పుట్టిన రోజు శుభాకాంక్షల నాయన, నువ్వు నన్ను అనుగ్రహించు తండ్రి. ఇక్కడ నుంచి నేను 12 పుట్టిన రోజులు 12 నెలల్లోనూ నేను చేసుకోవాలనుకుంటున్నాను నాయన, నన్ను అనుగ్రహించు తండ్రి. నాకు దిక్కు నువ్వు తప్ప ఎవరూ లేరు, నువ్వు చెబితేనే అమ్మ అనుగ్రహించాలి, నాకున్న పాపాలను తీసే తండ్రి అనేసి మీరు ఆర్తిగా వేడుకుని అప్పుడు ఏం చేస్తారు అనంటే ఈ ప్రమిదని మీరు మామూలుగా పెట్టి భావన వెంకటేశ్వర స్వామిని చేసినా కూడా మీరు వెంకటేశ్వర స్వామి ఎదురుగా పెట్టుకుంటారు, ఎదురు ఫోటో ఉంటుంది కాబట్టి అక్కడ మీరు ఈ ఏ ప్రమిద అయితే ఉందో ఆ ప్రమిదకి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోండి. మీరు అష్టోత్తరం చేసుకున్న తర్వాత అందులో నూనె ఏం పోయాలి అనంటే అంటే కొబ్బరి నూనె పోయే అదేంటి, నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ పోయాలి అనేసి కొంతమంది చెప్తున్నారు. నేనైతే కొబ్బరి నూనె పోయమని చెప్తాను కాబట్టి కొబ్బరి నూనె పోయండి. పోసిన తర్వాత స్వామి వారికి మీరు అష్టోత్తరం చేసుకోండి. స్వామికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మకి కూడా అష్టోత్తరం చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు, పచ్చకర్పూరంతో స్వామికి అష్టోత్తరం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అమ్మకి ఏం చేస్తారు, మామూలు మీ దగ్గర కుంకుమ ఏమన్నా ఉంటే గనక కుంకుమంతో అష్టోత్తరం చేసుకోండి. ఏ తర్వాత మళ్ళీ స్వామి వారికి వచ్చేటప్పటికి మీ దగ్గర పువ్వులో లేకపోతే ఇంకోటో లేదంటే గోమతి చక్రాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఆ గోమతి చక్రాలతోటి మళ్ళీ స్వామివారికి అష్టోత్తరం చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, స్వామివారికి అష్టోత్తరం చేసి అమ్మవారికి అష్టోత్తరం, మళ్ళీ స్వామివారికి అష్టోత్తరం చేసి మళ్ళీ అమ్మవారికి అష్టోత్తరం, తర్వాత మళ్ళీ స్వామివారికి అష్టోత్తరం, అంటే 5 సార్లు 2 సార్లు అమ్మకి చేస్తున్నారు, 3 సార్లు స్వామికి చేస్తున్నారు. చేసేసిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు మాత్రం మీరు తీపి ప్రసాదం ఏదైనా సరే పెట్టండి. పరమాన్నం కానీ ఏదైనా సరే తీపి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి అరటి పళ్ళు పెట్టి స్వామివారికి నివేదన చేసేసిన తర్వాత ఆ దీపం ఎంతసేపు వెలుగుద్దో అంతసేపు అలా ఉంచేయండి. ఉంచేసిన తర్వాత మీరు సాయంత్రం అయ్యేటప్పటికి 4, 4:30, 5 అవుతుంది కదా, ఆ టైం అయినప్పుడు ఇదేంటి దీపం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చిన్న మొక్కను ఇరుసుకుని మీరు నోట్లో వేసుకోండి. ప్రసాదం కింద వేసుకున్న తర్వాత ఆ తీసుకెళ్ళి మీరు ఆవుకు పెట్టండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆ వేళ ఏకభుక్తం చేయాలి, ఒంటిపూట భోజనం చేయాలి, భార్యాభర్తలు కలవకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఓపిక ఉన్నట్టయితే నేల మీదే పడుకోవాలి, ఓపిక ఉన్నట్టయితే సన్నీళ్లే స్నానం చేయాలి, ఓపిక ఉన్నట్టయితే తలారా స్నానం చేయాలి. ఇలాగ గనక మీరు 12 శ్రవణ నక్షత్రాలు గనక చేసినట్టయితే 12 అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ అదేంటి మళ్ళీ మీరు శ్రవణ నక్షత్రం మళ్ళీ శ్రావణ మాసం దాకా వచ్చేసారనుకోండి, వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కొండకు వెళ్ళండి. కొండకు ఎలా వెళ్తారంటే మీకు ఓపిక ఉన్నట్టయితే కాలి నడకన వెళ్ళండి,
కాలి నడకన వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు మీరు రండి, నిజంగా మీ జీవితంలో ఏ ఏ జన్మల్లో మీరు చేసిన ఎన్ని రకాల పాపాలు ఎన్ని రకాలు ఇవి ఉన్నాయో అవన్నీ పోతాయి. అలాగని ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఇంత పూజ చేస్తున్నాం కదా అనేసి మళ్ళీ కొత్త పాపాలు అంటే ఆళ్ళని తిడతాం, ఏళ్ళని తిడతాం, వాళ్ళని చూసి ఈర్ష్యపడటం, ఏళ్ళను చూసి ఈర్ష్యపడటం, లేదంటే మీరు మొదలు పెట్టిన తర్వాత లక్ష్మీదేవి కనుక మిమ్మల్ని అనుగ్రహించిందనుకోండి, మీకు మనకి కళ్ళు నెత్తి మీదకే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడటం చెయ్యకూడదు. ఇలాగ మీరు అదేంటి చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఎవరికైనా కొద్దో గొప్ప దానం చెయ్యండి. ఎవరికైనా ధర్మం అంటే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొద్దో గొప్ప పెట్టడం, ఆవులకి దానం చేయడం, ఇలాగ మనం కొంతమందికి ఇలా చేసుకుంటాం వల్ల మన కర్మను మనం తొలగించుకుని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం పొందగలుగుతాం. అలాగా మీరు 12 నెలలు అయిపోయిన తర్వాత 12 నెలలు గుర్తుంచుకోండి, అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కొండకి నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని రండి. అది కూడా పైకి వెళ్ళిన తర్వాత వరాహస్వామి కోనేటిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని స్వామి దర్శనం చేసుకుని అమ్మ దర్శనం చేసుకుని ఇంటికి రండి. మీ జీవితంలో మీరు ఏదైతే జరగదేమో అనుకున్నవి అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలాగ మనం స్వామికి ఇదేంటి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా తెలియచేసి స్వామి నుంచి మనకేం కావాలన్నది మనం అలా పొందాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామిని ఆరాధించాలని, అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా స్వామి జ్యోతి వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బాధ కూడా అదే, ప్రతి ఇంట్లో ఎన్ని చెప్పినా కూడా అమ్మ మాకు తేలిగ్గేదని చెప్పండి, అమ్మ ఇంకా తేలిగ్గా ఏం చెప్తాను, ఎన్ని రెమెడీస్ చెప్తున్నానో నేను. కాబట్టి మీరందరూ చేసుకుని తరించి స్వామి అనుగ్రహాన్ని అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.